పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు విరాళం ఇవ్వడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు కేతిరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఓడిపోయారని బేషరతుగా ఓపెన్గానే చెప్పాడు కేతిరెడ్డి ఎందుకంటే కేతిరెడ్డి ముందు అందరిలాగా కాదు కేతిరెడ్డి తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వాటిని ముందుగా హైలైట్ చేస్తూ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేసేవాడు కానీ కేతిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎంతగానో బాధనగా అందిస్తోంది సో కేతిరెడ్డి ప్రస్తుతం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కారణం ఇప్పుడు అందరూ కూడా నిజంగానే ఈ రేంజ్ లో కేతి రెడ్డి గారు విజయం సాధిస్తారనుకున్నాం గానీ ఓటమి చెందుతారని అనుకోలే కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం చూసి ఇన్ని రోజులకి ఆయన మీద ఎంతో గౌరవం ఉంది కానీ మరి నిజంగానే రాజశేఖర రెడ్డి గారికి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతే అద్భుతమైన విజయాన్ని అందుకుంటారని ఎదురు చూసాం కానీ ఆయనకు కూడా ఇప్పుడు ఈ విషయంపై ఎలాంటి స్పందన అందివ్వలేదు కానీ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి ఎంతో కాన్సన్ట్రేషన్గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమని ఒక నాయకుడు లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారు లాగానే ఉండాలని రాష్ట్రం వరదల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ఆరు కోట్లు ఇవ్వడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఎంతగానో మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది అలాగే కేతిరెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొన్ని సమాచారాలు అయితే కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది త్వరలోనే అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీలోకి చేరి అప్పుడు మరి ఈ విషయాలపై కాన్సన్ట్రేట్ చేయాలని ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం సో కేతిరెడ్డి గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవడం అలాగే టీడీడీకి సంబంధి అలాగే కి సంబంధించి కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారనడం అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తోంది కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి